ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం భారతీయ హిందూ సాంప్రదాయములకు స్వాగతం నా పేరు తాడీశ్వరి ఈరోజు మన టాపిక్లో వివాహంలో మూడు ముళ్ళు ఎందుకు వేస్తారో మనం మీ రోజు తెలుసుకుందామండి వివాహంలో మూడు ముళ్ళు వేయడానికి ఒక ప్రధానమైన కారణం అయితే ఉందండి మూడు అన్న సంఖ్యను సంస్కృతంలో త్రయం అని పిలుస్తారు త్రయం అంటే అర్థం ఏమిటంటే సత్యం అని అర్థం అన్నమాట ఈ త్రయం అన్నది సత్యం ఎలా అవ్విందంటే మీకు ఒక ఉదాహరణ చెప్తున్నానండి సృష్టి స్థితి లయ వీటి గురించి మీరు వినే ఉంటారు కదా ఈ సృష్టిని సృష్టింపజేసేవాడు బ్రహ్మదేవుడు కదండి ఇప్పుడు ఒక వస్తువు ఉంది ఆ వస్తువుని తయారు చేస్తేనే కదా భూమి మీదకి ఆ వస్తువు అన్నది వస్తుంది ఆ వస్తువు కొంతకాలం పాటు ఈ భూమి మీద నిలబడాలి ఈ భూమి మీద బ్రతకాలి అంటే స్థితికారుడై శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ఉండాలన్నమాట అంటే స్థితికారుడై శ్రీ మహావిష్ణువు ఈ సృష్టిని నిలబెడుతున్నాడనమాట నిలబెట్టినవాడు శ్రీ మహావిష్ణువు అంటే సృష్టింపజేసిన వాడు బ్రహ్మదేవుడు దాన్ని ఆ సృష్టిని నిలబెట్టేవాడు శ్రీ మహావిష్ణువు అదే వస్తువు కొంతకాలం వచ్చేసరికి మరణిస్తుంది ఏ వస్తువు భూమి మీద శాశ్వతంగా అయితే ఉండదు కదండి పుట్టిన తేదీ ఎలా అయితే ఉందో మరణ తేదీ కూడా ఉంటుంది కదా కాబట్టి లయకారకుడు ఇప్పుడు ఎవరంటే రుద్రుడు శివుడు ఆ వస్తువుని తనలో కలిపేసుకునేటటువంటి వాడు శివుడు అనమాట ఈ సృష్టి స్థితి లయం అంటే పుట్టినది ఉన్నది మరణించినది ఈ మూడు సత్యమే కదండి ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయినా అది అసత్యం కదండి కాబట్టి ఇప్పుడు అర్థమయ్యిందా అండి త్రయం అంటే ఎందుకు సత్యం అవ్విందో త్రయం అన్న పదానికి ఉన్న అర్థమే సత్యం అన్నమాట అందుకే భగవంతుడు తన శక్తిని మూడు శక్తులుగా విభజించుకొని సృష్టిని స్థితిని లయాన్ని నిర్వహిస్తున్నాడనమాట ఇప్పుడు మన వివాహంలో ఈ మూడు ముళ్ళు వెయ్యడంలో ఉన్న అర్థం ఏమిటంటే అక్కడ వేదమంత్రాలు ఎన్నో చెప్తారు ఆ వేద మంత్రాలన్నిటినీ కూడా వరుడు తన మనసులో అనుకుంటూ ఈమెయే నా భార్య ఈమెయే నా ధర్మపత్ని ఇక మేమిద్దరం ఇంకా ఎప్పటికీ కలిసే ఉంటాము అని మనసా వాచ కర్మేణ తను నమ్ముతూ మూడు ముళ్ళు వేస్తాడనమాట మూడు ముళ్ళు ఎప్పుడైతే వధువు మెడలో వరుడు వేశాడో ఆ వివాహం సత్యము అని అర్థం అనమాట అందుకే ఈ మూడవ సంఖ్యకి అంత పవిత్రమైనటువంటి స్థానం ఉందండి అందుకే ఇదే కాదు ఈ వివాహంలో వేసే మూడు ముళ్ళే కాదు మనం ఏ పని మూడు సార్లు అన్నా కూడా అది సత్యం అవుతుంది మీరు చూస్తూనే ఉంటారు చీటీ పాటలు అవి జరుగుతూ ఉంటాయి ఒకటోసారి రెండోసారి మూడోసారి అని అంటారే కానీ నాలుగోసారి అని అనరు ఎందుకంటే మూడు సార్లు ఏ పని చేసినా అది సత్యం అవుతుంది అని అర్థం కాబట్టి ఈ వీడియోలో మనం మూడు ముళ్ళు ఎందుకు వేయాలో తెలుసుకున్నాం కదండి ఈ వీడియో ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సరేనా అండి మనం మరలా మరొక మంచి వీడియోతో కలుద్దాము అంతవరకు సెలవు నమస్తే